మీరు చూసుకున్నప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత సో అంటే తను ప్రేమించాడు కాబట్టి తను జీవించాడని అందరికి వచ్చింది, మీకేమనిపించింది పర్సనల్గా శేష్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు? నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే తన సక్సెస్ నా సక్సెస్ ఈ సినిమాలో. ఎందుకంటే తను ప్రేస్ చేసిన ప్రతి వాళ్ళు నన్ను ప్రేస్ చేసినట్టే అనుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డాను సార్. అంటే స్క్రీన్ మీద ఏం వచ్చినా అది డైరెక్టర్ యాక్టర్స్ అందరూ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది అన్నారంటే ఐ టేక్, అంటే నన్ను నాకు డైరెక్ట్గా చేసి బాగా చేంజ్ చేయడని అనకపోవచ్చు డైరెక్ట్గా, బట్ ఐ టేక్ క్రెడిట్ అనగానే ఒక లోపల ఒక ఫీలింగ్ ఎస్ మన ఇది గోడచారికి అన్నారు పర్ఫార్మెన్స్ బాగుందని దీనికి అన్నారు. అదే యాక్టర్స్ వేరే సినిమాలు కూడా చేస్తున్నారు, బట్ నా సినిమాకి అంత మంచి పేరు వచ్చినప్పుడు ఐ టేక్ లిటిల్ ప్రైడ్ ఇన్ దట్. అది లోపల మాట. ఎస్పెషల్లీ శేష్, నేను తను దాదాపుగా 12 ఏళ్ళుగా మా రిలేషన్షిప్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, మేము వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది, సినిమా మాట్లాడతాం, సినిమా గురించి, వరల్డ్ సినిమా గురించి మాట్లాడతాం, ఇద్దరం ఫిల్మ్ స్కూల్ చేసాం యుఎస్లో, తను కాలిఫోర్నియాలో చేసాం, నేను న్యూయార్క్లో చేసాను. సో మాకు ఇంక ఇదే ఒక సినిమా అనేదే ఇంకా ప్రపంచం. అండ్ మా కొలాబరేషన్ 2వ సారి జరిగింది. నేను తన గ్రోత్ నా కళ్ళెదురుగుండా నేను చూసా, తన ప్రాబ్లమ్స్ నా కళ్ళెదురుగుండా చూసా, తన ఇబ్బందులు పడినప్పుడు, నేను ఇబ్బంది పడినప్పుడు తను నన్ను, అంటే వీ హవ్ సీన్ ఆల్ టుగెదర్. అండ్ ఒక యాక్టర్కి ఒక యాక్టింగ్ గ్రాఫ్ ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు ఏ యాక్టర్నైనా తీసుకోవాలి, వాళ్ళు బిగినింగ్లో యాక్టింగ్ కొంచెం అమెచ్యూరిష్గా ఉంటుంది, తర్వాత సెకండ్ మెల్లమెల్లగా బెటర్ అవుతారు మెల్లమెల్ల. ఇప్పుడు మన సేష్టి చూస్తే మీకు ఏమవుతుందంటే గోడచారి ఎవరు వరకు ఒక ఎత్తు అయితే అక్కడ నుంచి అలా ఒక లీప్ తీసుకున్నాడు, అలా ఒక లీప్, బికాస్ తను విపరీతంగా ఆరాధించిన మనిషి పాత్ర చేస్తున్నాను చాలా బాధ్యతగా, చాలా హోంవర్క్ ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా. అండ్ నాతోటి చాలా యూనో ఆఫ్ సెట్ ఆన్ సెట్ డిస్కషన్స్ మానిటర్లో చూసుకుని ఇదేనా, ఇది సందీప అని మేము ఒక యూనో ఒక డిస్కషన్ పెట్టుకునేవాళ్ళమే, సైలెంట్ డిస్కషన్, ఓ మేబీ ఇలాగేమో అని ఒక్కొక్కసారి పేరెంట్స్కి ఫోన్ చేసి అడిగేవాళ్ళమే, ఇలా ఉంది సిచ్యువేషన్, ఈ ఇలా ఎలా రియాక్ట్ అవుతారు ఆయన అని అడిగేవాళ్ళం. అంటే టు గెట్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ హిమ్, లైఫ్ ఇవ్వాలి దానికి, లైఫ్ ప్రాపర్ది ప్రాపర్ది. అది ఈరోజు వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ ఇట్స్ కెరియర్స్ బెస్ట్ అంటుంటే అందరూ నాకు కూడా బాగా ఉంది, అంటే తెర మీదకి వచ్చిన ఏదొచ్చినా ఆ టేక్ తీసింది మీరే కదా, ఓకే చెప్పింది మీరే కదా అనేది ఒకటి ఉంటుంది. సో తను అంటే రిస్కి షాట్స్ ఏమైనా చేశాడు? యాక్షన్ చాలా రిస్క్ తీసుకున్నాడు సార్. ఎందుకంటే యాక్షన్ మనం చూడలేదు, జరిగింది ఏంటనేది ఎవరికీ తెలియదు. ఆయన పైకి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా అందరూ చనిపోయారు, నోబడి నోస్ వాట్ హ్యాపెండ్. సో ఇమాజిన్, జస్ట్ మన ఇమాజినేషన్ ఓన్లీ, ఆఫ్ రికార్డ్ ఆయన ఓన్స్ని బట్టి ఆయన డోంట్ కమ్ అప్ ఐ హ్యాండిల్ దెమ్ అనేది అన్నారు ఆయన. ఆ తర్వాత వాకి ఆపేయటం, ఇవన్నీ నిజాలే, ఇవన్నీ మనకి వచ్చిన వాస్తవాలే. ఆఫ్ రికార్డ్ ఆయన ఓన్స్ని బట్టి అవి బయటికి తెలియనివ్వలేదు, బట్ వాటిని బట్టి వి డిజైన్ ద యాక్షన్ అరౌండ్ ద ఫ్యాక్ట్స్ దట్ వీ హావ్ గాట్. అదే ఆ క్లైమాక్స్లో కూడా అసలు అతను అలా కూర్చొనిపోయి పక్క అదే అమ్మకు సంబంధించిన ఒక వస్తువు ఇది తీసుకొని వచ్చేసాను అనేది ఆ ఎమోషన్, అదొక ఎమోషన్ పెట్టారు. అది ఎవరు ఆలోచన తెలియదు కానీ అట్లా కూర్చొని అలా ఉండిపోవటం అనేది అది ఎక్కడన్నా అంటే ఒక అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారా దాని ఒక లేకపోతే? లేదు సార్, ఎక్కడి నుంచి తీసుకోలేదు సార్. అది బేసికలీ ఫండమెంటల్లీ మన రైటింగ్ నుంచే అది ఉంది. షార్పెన్ చేశాను సార్ షూటింగ్ అప్పుడు. బేసిక్గా సందీప్ సార్ ఏంటంటే వాళ్ళ మదర్ తాలూకా కాస్మెటిక్స్ దొబ్బేసేవారు వచ్చినప్పుడల్లా, చిన్నప్పటి నుంచి కోల్డ్ క్రీమ్ సీసాలు చిన్న చిన్నవి అన్నీ చిన్నవి ఆవిడ లిమిటెడ్గా కొన్ని ఉంటాయి కదా, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఓ టాల్కమ్ పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి దొంగతనం చేసేవాడు. ఏంటి పెద్ద అయ్యే వరకు కూడా ఎన్నో చెక్ కూడా అవన్నీ ఏమైపోయిందని వీడు తడుక్కునేవారు. అది లాస్ట్ నేను షహీద్ అయిపోయిన తర్వాత బిలాంగింగ్స్ అన్నీ తిరిగి ఇచ్చేస్తారు కదా, ఆ బిలాంగింగ్స్ అన్నీ తీసుకుని అన్నీ ఏమున్నాయని చూసేసరికి మొత్తం కాస్మెటిక్స్ ఉన్నాయంట ఆవిడ దొంగతనం చేసినవి.
ఇది అప్పుడు దాకా ఆమెకు తెలియదు తెలియదు ఏమైనా ఏమైనా అనుకుంటున్నారు. ఆమె గుర్తుగా తన దొంగతనం చేసి తన దగ్గర పెట్టుకునేవాడు. మేము దాన్ని జ్యువెలరీ పర్స్ కింద అది జరిగింది సార్. ఏది దొంగతనం చేయటం, అవి తిరిగి ఇవ్వటం, వాళ్ళ దానికి యూనో వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగా ఫీల్ అవుట్ అవన్నీ జరిగినాయి. సో దీంట్లో అంటే వాళ్ళు కూడా ఎవరైతే రియల్ లైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రచారంలో, అంటే ప్రచారం అంటే నిజానికి వాడు ప్రచారం కానీ కాదు, బట్ వాళ్ళు కూడా తన తమ కొడుకు సినిమాని తమ కొడుకు కథని ఎలా స్క్రీన్ మీద చూపించారనే ఒక ఇది వాళ్ళకే ఉంటుంది. ఏమైనా కొంచెం తేడా చూపించినా వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ వాళ్ళు సినిమా చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అసలు, అంటే మనకు చెప్పారనుకోండి మీడియా ముందు, బట్ మీకు పర్సనల్గా ఏమన్నా చెప్పలేదు? అంటే బేసిక్గా అంకుల్ నాకు బాగా క్లోజ్, ఆంటీకి శేష్కి బాగా క్లోజ్ అనమాట. ఇక సొంత ఇదన్నట్టే ఉన్నట్టు అంటే ఫ్యామిలీ అండి. ఇంకా అంటే ఏదో ఈ సినిమా చేస్తాము ఈ సినిమా అయిపోయిందని కాదు, ఐ థింక్ దే ఆర్ ఇంక ఫ్యామిలీ ఫర్ లైఫ్. ఇంకంతే మా నేను ఇంకా వాళ్ళు హైదరాబాద్ వస్తే డెఫినెట్గా మా దగ్గర ఉంటారు. నేను బెంగళూరు వెళ్ళినా నేను కంపల్సరీ వాళ్ళని కలవకుండా ఉండదు. ఇంకా మా ఇంట్లో ఒక అత్తో లేకపోతే ఒక పిన్నో ఒక బాబాయో ఎలాగో వాళ్ళు అంతే. నేను ఫర్ ఎవర్ ఇంకా వాళ్ళు వాళ్ళని నేను ఐ కాంట్ టేక్ దెమ్ అవుట్. ఎన్ని సినిమాలన్నా చేసిన తర్వాత మంచి సినిమాలు చేస్తాను, ఇది సినిమాకి సంబంధించింది కాదు, ఇది ఒక పర్సనల్ స్పేస్లోకి వెళ్ళిపోయింది సార్ ఇద్దరికి, శేష్కైనా నాకైనా. అండ్ డెఫినెట్లీ సినిమా చూపిస్తున్నప్పుడు అదే నాకు, నేను జనరల్గా నా నేచర్ ఏంటంటే సార్, నేను ఎప్పుడు కూడా సినిమాని చూ సెన్సార్కి వెళ్ళినప్పుడు రిలీజ్ రోజును లేకపోతే అది బయటకు వచ్చేటప్పుడు నేను ప్రెషరు టెన్షను నాకు ఉండదు, అసలు ఉండదు. నేనేం అబద్ధం చెప్పాను, అసలు ఉంటారు, అసలు ఉండదు. ఎందుకంటే మనం చేయాల్సింది అంతా చేసేసాం, ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేసేసాం, 100కి 1000% పెట్టేసాం. ఇంక తర్వాత ఏం చెప్తారు ఆడియన్స్ విందాం, బాగుంది ఇది బాగుంది ఇది బాగాలేదంటారు లేకపోతే అంతా బాగుంది అంటారు లేకపోతే అంతా బాగాలేదంటారు, ఏమన్నా ఓకే లెట్స్ టేక్ ఇట్ లెట్స్ టేక్ ఇట్ అని విందాము, విని దాన్ని బట్టి మనం నెక్స్ట్ టైం ఏదో చేసుకుందాం అనే ఈ పాలసీలో ఉంటాను నేను. నా ఫస్ట్ మూవీకి ఎలాగే ఉన్నాను, ఈ మూవీకి కూడా రిలీజ్కి కానీ మన సెన్సార్ అప్పుడు కానీ దేనికన్నా ఎవరు చూస్తున్నప్పుడు కూడా నేను అలాగే ఉన్నా. బట్ నాకు నిజంగా ద సో కాల్ టెన్షన్, ఆ భయం వాళ్ళు చూస్తున్నప్పుడు వచ్చింది సార్ ఫస్ట్ టైం. చాలా వచ్చింది, చాలా అంటే నేను అటు ఇటు తిరిగేసాను ఆడిటోరియం బయట, నా పల్స్ రేట్ పెరిగిపోయింది. ఎలాగ చెప్తారు, ఎందుకంటే సార్ మనం వాళ్ళ అబ్బాయిని చూడలేదు, మనం ఎప్పుడు మనకి తెలీదు ఏదైనా, మనకి మనం అక్కడ ఎప్పుడు లేము, ఆ ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళకి ఏం జరిగింది అనేది తెలియదు. వాళ్ళు చెప్పిన ఇంటర్ప్రిటేషనే మనం చూపించాం సినిమాలో, అంటే ఇది కరెక్టేనా మనం చెప్పింది అని ఒక ఒక ఆందోళన అన్నమాట. అది అయ్యాక వాళ్ళు చాలా ఎమోషనల్గా అయిపోయారు సినిమా ఎండింగ్ అది ఎస్పెషల్లీ. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పింది కొన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ఇలా జరిగింది, సందీప్ ఉన్నికృష్ణన్ ఇస్ నో మోర్ అని ఈ న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో, ఆవిడ అలా ఏదైతే బయటికి వెళ్ళిపోయారో, అది జరిగింది యాజ్ ఇట్ ఈజ్. చాలామంది ఆ సీన్కి మామూలుగా కనెక్ట్ కాలేదు అసలు, అవి చూసుకొని స్క్రీన్ మీద అది రావడంతో అంటే నమ్మట్లామే రోడ్డు మీద వస్తున్నాడేమో కొడుకు రోడ్డు మీద అని చెప్పి ఎక్కడ ఉండుంటాడు ఎంత అబద్ధం అంటే అన్నట్టు ఆ ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా ఆవిడకి ఏం తెలియట్లేదు, ఒక వర్షం వస్తుంది. అది నేను అది ఒకటే అడిషన్ సార్, వర్షం తప్పితే ఎవ్రీథింగ్ హ్యాపెండ్ వే. కొంచెం పెంచారు మీరు దాన్ని, ఆ ఎమోషన్ చిన్న ఒక చిన్న అడిషన్, చిన్న అడిషన్ టు ద మూడ్ ఆఫ్ ద సీన్. అది తప్పితే యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళారు, వేరే ఎవరో ఆపినట్టు ఉన్నారు ఆవిడని. అంకుల్ వెళ్ళి తడుముకుంటూ వెళ్ళి కళా రోడ్డు మీద కూర్చుని పోయి పోరమంటూ పాపం బ్రేక్ డౌన్ అయిపోయారు. అంటే ఆబ్వియస్లీ ఆ సీన్కి మనందరం ఏం, వాళ్ళు కూడా రీకాల్ వచ్చేసింది వాళ్ళకి అందరికీ, అందరికీ కళ్ళలో తిరిగిన సీన్ అది. సో చాలా ఇదే ఇదిగా అయ్యారు. సో కొంచెం తమాయించుకుని వచ్చి బెంగళూరులో జరిగింది సార్ ఈ స్క్రీన్. వాళ్ళు ఎమోషన్ అయ్యారు బాగా, ఇది ఫస్ట్ బెంగళూరులో అయింది, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చాం వాళ్ళని. సో బెంగళూరులో చూపించినప్పుడు బాగా ఆ తమాయించుకుని బయటకు వచ్చి నీకు ఫుల్ మార్క్స్ శశి అని అన్నారు అంకుల్.
సో నేను చాలా ఇది ఖుషి చాలా ఇదైపోయాను టెన్షన్ అంతా. అండ్ ఇక్కడ ఏదో ఒక 1 కేజీల రాయిని తీసి పక్కన పెట్టినట్టు అయింది. మోర్ దెన్ దట్ గట్టిగా పట్టుకుని నాకైతే ఏడిపచ్చేసింది సార్, ఎందుకంటే ఒక పర్సనల్ స్పేస్కి వెళ్ళిపోయాము. ఆయన కానీ ఆవిడ కానీ వాళ్ళకి ఇంకేమీ లేదు సార్. సందీప్ సంధ్య కూడా వాళ్ళ మా ఆంటీ సిస్టర్కు డాక్టర్ కానీ వీళ్ళ దగ్గరే పెరిగింది చెల్లి సంధ్య ఉంటుంది, వాళ్ళకు ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు. సో వాళ్ళు ఫైనాన్షియలీ వాట్ ఎవర్ వాళ్ళు పెన్షన్ దేర్ ఫైన్, అంతా బాగుంది. వాళ్ళకి ఇంకా ఓన్లీ థింగ్ ఈజ్ ఈ సినిమా, ద ఓన్లీ హోప్, ఓన్లీ థింగ్ ఇంక ఈ సినిమా వస్తే ఇంకా దట్స్ ఇట్. వాళ్ళకు గుర్తు ఇదే అంతే. మీరు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే పైన ఒక చిన్న ఆర్కైవ్ రూమ్ ఉంటుంది అన్నమాట, ఒక చిన్న మ్యూజియం లాగా. తను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల దగ్గర నుంచి, చిన్నప్పుడు రాసిన పెన్సిల్స్ దగ్గర నుంచి, తను ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు టవల్ దగ్గర నుంచి అన్నీ ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు, ఎలా దొరికినాయి అంటే వెతికి వెతికి లాగి దాచుకుని పెట్టుకున్నారు. తన సర్వస్వం కొడుకే అన్నమాట, తన గుర్తులన్నీ ఫోటోగ్రాఫ్స్, ఎన్ఎస్జీ యూనిఫామ్స్, 7 బీహార్ యూనిఫామ్స్, తన నేషనల్ డిఫెన్స్ అకాడమీవి, ఫ్రాంక్ యాంటనీ పబ్లిక్ స్కూల్ బట్టలు, అన్నీ అలా ప్రిజర్వ్ చేసి నీట్గా పెట్టుకున్నారు. అండ్ మనం వెళ్ళామంటే అదంతా చూసామంటే ఇంత మెమరీ, ఒకళ్ళ గురించి ఇంత మెమరీ ప్రిజర్వేషన్ అనేది మామూలు మాటలుగా మామూలుగా మనం పెద్దవాళ్ళకి సంబంధించి మనం చేసుకుంటాం పిల్లలు మామూలుగా, కానీ ఇక్కడ పిల్లలు కొడుకు గురించి వాళ్ళు పెద్దవాళ్ళు అలా చేయటం అనేది చిన్న విషయం కాదు, అంటే ఎంత ప్రేమిస్తానో అంత. సో ఇప్పుడు వాటిలోకి మన మూవీ ఒక చిన్న స్థానంలోకి వచ్చింది, అండ్ దట్ ఈస్ దేర్ అల్టిమేట్ ఇంకా ఇదన్నమాట. అండ్ అది చేసినది మనం అవ్వటం ఇంకేంటంటే ఇంకా ఒక 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 యూనో ఒక సంతృప్తి సార్ లైఫ్లో, ఓకే ఇది కూడా ఒకటి చేసామని. సో